మాల్దీవ్స్కి భారత్కి ఎటువంటి సంబంధాలున్నాయి, ఇప్పుడు ఎలా ఉండబోతోంది, అండ్ భారత్ ఇప్పుడు లక్షద్వీప్ని ఎంచుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో లక్షద్వీప్ కూడా ఏ విధంగా మారబోతోంది, మాల్దీవ్స్కి లక్షద్వీప్ ద్వారా భారత్ ఎలా బుద్ధి చెప్పబోతోంది, అండ్ అసలు ఎన్ని ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఎన్ని హోటల్ రూమ్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో మాల్దీవ్స్కి సంబంధించి విపరీతమైన వార్తలు మనం వింటూ వస్తూ ఉన్నాం. సో లేటెస్ట్ ఇప్పటివరకున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఆ ముగ్గురు డిప్యూటీ మినిస్టర్లు ఎవరైతే అటు ప్రధాని మోదీ మీద, భారత్ మీద వాళ్ళ విషం వెలగక్కారో వాళ్లను సస్పెండ్ చేయడం అయితే అయిపోయింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు మాల్దీవ్స్ నిజంగా బాధపడుతోంది ఏమిటి అంటే తన టూరిజం విపరీతంగా దెబ్బతినింది. సో ఇప్పటివరకున్న అప్డేట్స్ ప్రకారం అయితే వాళ్ళ టూరిజం పూర్తిగా పతనానికి దారితీస్తోందని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనం భారత్ వైపు, ఎంతోమంది అటు క్రికెటర్లు, మిగతా సినిమా సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా భారత్ వైపు ఉండి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు ట్విట్టర్లో. సో మనం కూడా వీలైతే ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేద్దాం. సో నిజానికి మాల్దీవ్స్ భారత్ సంబంధాల విషయంలో అయితే ఈ రెండు దేశాలు మంచి సంబంధాలు కలిగి ఉన్నవే. 95% పైగా ముస్లిమ్స్ ఉన్న కంట్రీ మాల్దీవ్స్, బట్ భారత్తో మాత్రం డిప్లొమాటిక్గా మంచి సంబంధాలు ఉన్నాయి. అండ్ టూరిజం ప్రకారం భారత్ ఒక గొప్ప మంచి సంపదనిస్తోందని చెప్పాలి. ముఖ్యంగా 2023 సంవత్సరానికి గనక చూసుకున్నట్లయితే 17 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు మాల్దీవ్స్కి వచ్చారు. అందులో 2,09,000 చిల్లర మంది భారత్ నుంచి వెళ్ళారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో రష్యా ఉంది, ఆ తర్వాత చైనా ఉంది. సో మొత్తానికి భారత్ మాత్రం చాలా వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తోంది టూరిజం ద్వారా. అండ్ అటు మాల్దీవ్స్ కూడా మనకు చక్కగా ఆ టూరిజం ఆతిథ్యం ఇస్తూ భారత్ని బాగానే చూసుకుంటోంది. ఇది 2023 సెప్టెంబర్ కంటే ముందు మాట. ఎందుకంటే అప్పటి అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ తను భారత్తో చక్కటి సంబంధాలు నెరిపేవాళ్ళు. ముఖ్యంగా చైనా ఎంతో ప్రెషర్ చేస్తుండేది మాల్దీవ్స్ మీద, అయినప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ భారత్తో సత్సంబంధాలు ఉండాలి, ఒక చక్కటి బంధం ఉండాలి అన్న ఉద్దేశంతో సెప్టెంబర్ వరకు కూడా మొహమ్మద్ సోలిహ్ అతని అధ్యక్షుడు తను భారత్తో చక్కటి సంబంధాలు నెరిపారు. అండ్ గమ్మత్ ఏంటంటే ఇక్కడున్న సెలబ్రిటీస్కి అక్కడ టూరిజం డెవలప్ అవ్వడానికి డబ్బులిచ్చి మరీ మాల్దీవ్స్లోకి పిలిపించుకొని అక్కడ ఫోటోలు వాటిని అటు ఇంటర్నెట్ ద్వారా వైరల్ చేయించే ప్రయత్నం మాల్దీవ్స్ చేసిన సందర్భం ఉంది. 2020 వరకు ఇది ఎక్కువగా సాగింది. ముఖ్యంగా కరోనా వల్ల దెబ్బతినడం పక్కన పెడితే అంతకుముందు చాలామంది సెలబ్రిటీస్ని కూడా మీరు చూసుంటారు, ఎంతోమంది మాల్దీవ్స్కు పోయి ఆ ఒడ్డున ముఖ్యంగా హీరోలు హీరోయిన్లు వీళ్ళు రకరకాల పోజులు పెట్టి రకరకాల ఆటలాడుతూ అటు ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేసేవాళ్ళు. వాళ్ళకి అటు మాల్దీవ్స్ టూరిజం డబ్బులు ఇచ్చేది. సో ఆ డబ్బులు అద్భుతంగా సంపాదించుకునేవాళ్ళు. మన దేశం నుంచి వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేసి వచ్చే పరిస్థితులు ఉండేవి. ఆ 2020 వరకు నడిచేవి. అఫ్కోర్స్ మొహమ్మద్ సోలిహ్ అనే ప్రెసిడెంట్ మనతో సత్సంబంధాలు ఉండడం వల్ల మనం కూడా ఎప్పుడు దాన్ని గిల్టీగానో నెగిటివ్గానో లేకపోతే ఒక బ్యాడ్ ప్రాపగాండానో ఏ రకంగా కూడా మనం తీసుకోలేదు. ఓకే, ఇదంతా ఒక సత్సంబంధాల్లో భాగం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే సెప్టెంబర్లో మొత్తానికి ఎన్నికల ఫలితాలు వచ్చాయి, మొహమ్మద్ సోలిహ్ దిగిపోవడం, ఆ తర్వాత మొహమ్మద్ ముయిజు అనే ప్రెసిడెంట్ రావడం, ఇక్కడ సినిమా అంతా మారిపోయింది. ఈ మొహమ్మద్ ముయిజు అనే వ్యక్తి దాదాపు 54% ఓట్లతోటి తాను ప్రెసిడెంట్గా వచ్చాడు. ఈ ముయిజు అనే వ్యక్తి ముఖ్యంగా చైనాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతోంది. ఎందుకంటే మనకు అంటే మాల్దీవ్స్కి సంబంధించి అటు భారత్ ఏ విధంగా అయితే ఉందో అటు చైనా ఖచ్చితంగా ఉంటుంది. సో అటు డెవలప్మెంట్స్ విషయంలో కావచ్చు లేకపోతే పెట్టుబడుల విషయంలో కావచ్చు చైనా మాల్దీవ్స్ గురించి చాలా ఆలోచిస్తోంది. సో మనందరికీ తెలుసు చైనా ఎంత గుంటనక్క చైనా అనేది. సో అటువంటి గుంటనక్క ఈరోజు ఈ ముయిజ్జుని బాగా సపోర్ట్ చేస్తూ మొత్తానికైతే ఆ ముయిజ్జును ఉపయోగించుకొని మాల్దీవ్స్లో తన స్ట్రాటజీస్ని పన్నే ప్రయత్నం చేస్తోంది. సో ఇది భారత్కు నిజంగా దెబ్బ అని చెప్పాలి. సో ఈ ముయిజ్జు కారణంగా ఈరోజు చైనా విషయంలో భారత్ ఒక స్ట్రాటజికల్ అడుగు వేయాల్సి వస్తుంది. అండ్ ముయిజు వచ్చిన వెంటనే తను ఇండియన్ ట్రూప్ ఏదైతే ఉందో ఆ ట్రూప్ని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇండియన్ ట్రూప్ ఏదైతే ఉందో అది మాల్దీవ్స్లో ఉంది. ఏమిటి అంటే ఇండియన్ మిలిటరీ, దాదాపు ఇండియన్ ట్రూప్ అనగానే వేల సంఖ్యలో ఉంటారని మనం అనుకోవద్దు, కేవలం 70 మంది మాత్రమే మిలిటరీ పర్సనల్స్ అక్కడ ఉంటారు. వాళ్ళు అది కూడా ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్స్ కానీ మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ ఇచ్చే పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేసుకోవడం, ఇదంతా మాల్దీవ్స్లో ఇండియన్ ట్రూప్స్ ఉండడం అంటారు. సో అట్లా జరిగేది.
అయితే ఆ ట్రూప్స్ని వెళ్ళిపోవాలి అనేది ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముయిజు గట్టిగా వాదించడం అయితే జరుగుతోంది. సో ఆ ట్రూప్స్ కూడా నిజానికి వాళ్ళు చాలా డెడికేటెడ్గా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. సంవత్సరానికి దాదాపు ఒక 100 ఎవాక్యువేషన్స్, అంటే అక్కడి నుంచి వాళ్ళకు ఒక మిలిటరీ అసిస్టెన్స్ కానీ లేకపోతే హాస్పిటల్ అసిస్టెన్స్ కానీ మెడికల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం అక్కడ జరుగుతుంది. దాదాపు సంవత్సరానికి ఒక 100 ఈవెంట్స్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఆ సముద్ర ప్రాంతం అదంతా ఉంటుంది కాబట్టి. సో దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఇండియన్ ట్రూప్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఈరోజు ముయిజు చెప్తూ ఉన్నాడు. ఇదంతా కూడా జరుగుతుంది. అండ్ చైనాకు కూడా సోమవారం చైనాకు వెళ్ళడం జరిగింది ముయిజు. చైనాతోటి సత్సంబంధాలు గట్టిగా నెరపాలి అంటే చైనాకు వెళ్ళాలి, జిన్పింగ్తో మాట్లాడాలి, అక్కడ అన్ని కూలంకషంగా మాట్లాడుకొని ముందుకు రావాలి. సో ఇక్కడే ప్రధాని మోదీ ఒక స్ట్రాటజికల్ మూమెంట్, నిజంగా అద్భుతం అనే చెప్పాలి. జస్ట్ అలా లక్షద్వీప్లో సముద్రపు ఒడ్డున ఇలా ప్రధాని మోదీ తిరుగుతూ కొన్ని ఫోటోలు వీడియోలు అక్కడ రిలీజ్ చేశారు, అంతే. మొత్తం సినిమా మళ్ళీ మారిపోయింది. ఏమిటి అంటే తను ఒక మాట కూడా అన్నారు, ఎవరైతే అడ్వెంచర్స్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు లక్షద్వీప్కి రావచ్చు, ఇక్కడ స్నోర్కెలింగ్ చేశాము అని చాలా డీటెయిల్స్ ఇచ్చారు. అంటే ప్రపంచం ఫోకస్, ముఖ్యంగా భారతీయుల ఫోకస్ అంతా కూడా ప్రధాని మోదీ ఒక్కసారిగా మాల్దీవ్స్ నుంచి లక్షద్వీప్ వైపు తిప్పేశారు. దేనికి ఇది అంటే, ఎప్పుడైతే మాల్దీవ్స్ మనతోటి కొంతగా వ్యతిరేకత ప్రయత్నం చేస్తూ ఉందో, చైనాతో అంటకాగే ప్రయత్నం చేస్తూ ఉందో, వెంటనే భారతీయుల ఫోకస్ని ఇటు లక్షద్వీప్కి షిఫ్ట్ చేశారు ప్రధాని మోదీ. జస్ట్ అలా తిరిగి వచ్చారంతే, మొత్తం మారిపోయింది సినిమా. సో ఈరోజు మాల్దీవ్స్ మొత్తుకుంటోంది. ఎందుకు అంటే ప్రధాని మోదీ అలా చేయడం వల్ల అటు డెస్టినేషన్ మొత్తం మారిపోయింది, టూరిస్టులందరూ కూడా అటు చూసే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఈ అక్కసు వెళ్ళగక్కడానికి ఒక ముగ్గురు డిప్యూటీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటికొచ్చిన వాగడం అంతా వాగేశారు ప్రధాని మోదీ మీద అండ్ ఇండియా మీద. అటు తోలుబొమ్మ అని, తర్వాత లక్షద్వీప్ నిజంగా మాతో కాంపిటీషన్ పెట్టుకోలేదు అని చెప్పడం జరిగింది. అండ్ అక్కడ రూముల్లో విపరీతమైన వాసన వస్తుంది. అంటే నిజంగా ఈ ముగ్గురు డిప్యూటీ మంత్రుల్లో ఎవరెళ్ళి చూశారో, ఎవరెళ్ళి ముక్కుబెట్టి మొత్తం వెతికారో కానీ వాళ్ళకి ఆ వాసన నచ్చనట్టుంది. ఆ వాసనలు ఉంటాయి, ఎప్పుడు మాతో కాంపిటీషన్ కాదు లక్షద్వీప్ అని వాళ్ళ విషం వెళ్ళగక్కారు. నిజానికి ఇక్కడ మనం మాల్దీవ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా క్లీనెస్ట్ ఐలాండ్ అన్నమాట మాల్దీవ్స్. ఎట్లా ఉంటుందంటే అక్కడ చెట్టు ఆకులు రాలిపోయి ఎండిపోయి రాలిపోతే వాటిని ఎత్తడానికి కూడా కొంతమంది ఉద్యోగులు ఉంటారు, మనుషులు ఉంటారు. మనం ఇక్కడ ఎక్కడైతే చెత్తను సాఫ్ చేస్తామో స్వచ్ఛ భారత్ అని, అక్కడ వాళ్ళు ఒక టూరిస్ట్ స్పాట్గా దాన్ని గౌరవిస్తూ అక్కడ ఎండిపోయిన ఆకులు కింద పడితే కూడా వాటిని ఎత్తడానికి, ఒక నీట్గా ఉంచడానికి ఒక అద్భుతమైన డెస్టినేషన్ లాగా మాల్దీవ్స్ని చేస్తున్నారు. సో వాళ్లకు మన లక్షద్వీప్ వాసన నచ్చలేదు, అందుకని వాళ్ళు కామెంట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళను పూర్తిగా పనిష్ చేయడం అయితే జరిగింది అక్కడి ప్రభుత్వం. అది కేవలం వాళ్ళ పర్సనల్ మాటలు మాత్రమే, మా ప్రభుత్వంతో సంబంధం లేదు అని. ఎందుకు సంబంధం లేదు అంటే ఒకవేళ సంబంధం ఉంది అంటే మాల్దీవ్స్ నష్టపోతుందని. బట్ అప్పటికే నష్టపోయింది. దాదాపు 10,000 ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి మాల్దీవ్స్కి, అండ్ 3,000 హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈజ్ మై ట్రిప్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీ సంస్థ ఏదైతే ఉందో, థర్డ్ పార్టీ లాంటి సంస్థ, సో ఈజ్ మై ట్రిప్ని పూర్తిగా భారత్కి పూర్తిగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మాల్దీవ్స్కి సంబంధించిన ఈ ఫ్లైట్స్ అన్నింటికి సంబంధించి మేము క్యాన్సిల్ చేస్తున్నాం ట్రిప్పులు అని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం వరకు 10,000 ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి, 3,000 మాల్దీవ్స్లో హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. సో దీన్ని బట్టి ఎంత ప్రభావం పడిందో అర్థమవుతుంది. ఇంకా చాలా ట్రావెల్ ఏజెన్సీస్ కూడా తమ డెస్టినేషన్స్ మార్చుకుంటున్నాయి. ఈరోజు అటు మాల్దీవ్స్కి క్యాన్సిల్ చేస్తూ మరోవైపు లక్షద్వీప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. సో లక్షద్వీప్కి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు ఢిల్లీ నుంచి ముంబై లాంటి ఎయిర్పోర్ట్స్ నుంచి ప్రత్యేక విమానాల కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాయి. అండ్ లక్షద్వీప్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు వాసన నచ్చలేదు కదా. సో నిజంగా చెప్పాలంటే అక్కడ వాసనలు క్లియర్ చేయడం పెద్ద విషయం కాదు. నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా అక్కడ ఒక టూరిస్ట్ డెస్టినేషన్ ఫామ్ అవుతుంది. ఇది ఈరోజు భారత్ చేస్తున్న విషయం అండ్ లక్షద్వీప్కి కావాల్సిన విషయం. అండ్ ఇక భవిష్యత్ ఎలా ఉండబోతోంది, నిజంగా మీరు చూస్తూ ఉండండి. భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు సెలబ్రిటీస్ అందరూ కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ తోటి ఒక విప్లవాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అందరూ దాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు. రేపటి రోజున ప్రభుత్వం కూడా మళ్ళీ దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా లక్షద్వీప్ని మొన్నటికి మొన్న 1,150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అయితే జరిగింది భారత ప్రభుత్వం. ఈరోజు అంతకంటే అద్భుతంగా కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ, మరోవైపు అటు క్రూయిజ్ బోట్స్ కావచ్చు లేకపోతే అటు విమానాలు కావచ్చు, ఏదేమైనా లక్షద్వీప్కి సంబంధించిన టూరిజంని డెవలప్ చేసే పరిస్థితి ఉంటుంది. అండ్ ఇది 100% మాల్దీవ్స్కి దెబ్బతీసే పరిస్థితే. అండ్ మీరు చూస్తూ ఉండండి, ఒక 2-3 సంవత్సరాల్లో లక్షద్వీప్ ఏ విధంగా
మారబోతోంది, ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ఏ విధంగా ఉండబోతోంది, అక్కడి వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్ అవ్వబోతోంది, నిజంగా మోదీ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే విషయం ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అవ్వబోతోంది. అండ్ ఇది చైనాకు చెంపపెట్టులాగా ఉంటుంది. ఈ రోజున్న మొహమ్మద్ మొయిజు ఎవరైతే ఉన్నారో అతను చైనాకు అంటగాగకుండా భారత్ తోటి మళ్ళీ కాళ్ల బేరానికి వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎవరైతే అక్కడి గదుల్లో వాసనలు వస్తున్నాయంటున్నారో, నిజంగా నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్లో కనుక అక్కడికి వెళ్తే వాళ్లకు ఏ వాసన రాదు, ఎక్కడ వాళ్ళు అటువంటి వాసనలు పసిగట్టలేరు. ఎందుకంటే మోదీ హైతో ముమ్కిన్ హై.